కోవిడ్-19 లో మనకు ఈరోజు 14th న ఈరోజు కూడా ఎక్కువగా తిరుగుతున్నందువల్ల ముందు నుంచే సిపి సార్ మొత్తం విజయవాడ సిటీ పోలీస్ అందరూ కూడా ఉదయం నుంచి చెక్ పోస్టులు చెక్ పాయింట్లు కూడా పర్ఫెక్ట్ గా పెట్టి ఎక్కువ చెకింగ్లు ఉన్నాయి అయినా కానీ తిరిగిన వాళ్ళని ఎవరైతే అనవసరంగా తిరుగుతున్నారో వాళ్ళ వాహనాలు సీజ్ చేయడం జరుగుతూ ఉంది ఇంకా దీన్ని కఠినతరం చేస్తారు ఎందుకంటే రోజు రోజుకి ఈ కరోనా కేసులు పాజిటివ్ పెరుగుతూ ఉన్నాయి కాబట్టి దీనికోసం అని చెప్పి అందరినీ ఏదైతే మనం స్టే హోమ్ సేఫ్ హోమ్ అని నేను చెప్పినా కానీ వినకుండా వీళ్ళు ఆ రిలాక్సేషన్ టైం అయిన తర్వాత ఫ్రీగా మూమెంట్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరి పనులు అనవసరంగా ఎవరైతే వచ్చి పని లేకుండా ఏదైనా సరైన కారణం లేకుండా సరైన పాస్ లేకుండా ఇట్లా తిరిగిన వాళ్ళ అందరి వాహనాలన్నీ సీజ్ చేయడం జరుగుతూ ఉంది ఇంకా రోజు రోజుకి ఇది టైట్ చేస్తారండి అంటే ఈ టైంలో తిరుగుతూ ఉన్నారు కొంతమంది వాళ్ళ మీద వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తారు వాళ్ళ వెహికల్స్ అన్ని సీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా సరే మోటార్ సైకిల్ మీద వచ్చేటప్పుడు ఒకరే ఉండేటట్లు అట్లానే కారు అయితే ఇద్దరు డ్రైవరు ప్లస్ 1 పర్సన్ ఈ పాటించాలి కాబట్టి ప్రజలందరూ కోరుకునేది ఏంటంటే వాళ్ళు సేఫ్గా ఇంటి దగ్గర ఉండి ఈ కరోనా కేసులు పెరగకుండా చూసే విధంగా సహకరించాలని కోరుకుంటాం అంటే సీజ్ చేస్తున్నారండి అన్ని సీజ్ చేస్తారు వినకపోవడం బట్టి దాన్ని బట్టి కొద్ది కఠినతరం చేశారు వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.